హాయ్ అండి, అందరికీ ముందుగా మా కుటుంబం తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది మన తెలుగు వాళ్ళ పండుగ. దాన్ని మనం సంవత్సరాది అని కూడా అంటాము. సంవత్సరాది అని ఎందుకంటాము అంటే ఒక సంవత్సరాన్ని మొత్తాన్ని ముగించుకొని మళ్ళా కొత్తగా కొత్త సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాం కాబట్టి సంవత్సరాది అంటాము. అలాగే పురాణాల ప్రకారం దీన్ని ఉ అంటే నక్షత్రం, గ అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం మొదలు పెడతారు కాబట్టి దీన్ని ఉగాది అంటారు. ఈ పండుగని మనం చైత్ర శుద్ధి పాడ్యం నాడు జరుపుకుంటాము. ఈరోజు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయంట. రోజున సోమకారుడు అనే అతను బ్రహ్మదేవుడి నుంచి వేదాలను దొంగలించాడంట. అప్పుడు విష్ణుమూర్తి వెళ్ళి అతనితో వాదించి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడంట. అందుకనే ఈ రోజున ఉగాది పండుగ జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి. ఇది మనకి మొదటి రోజు సంవత్సరంలో కాబట్టి దీన్ని మనం ఎలా జరుపుకోవాలి? ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని గడపలకు పసుపు రాసి బొట్టు పెట్టుకొని మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి. ఇలా చేయడం వలన పండుగ వాతావరణం వస్తుంది. గడపకి ఇలా పసుపు కుంకుమ రాయడం వలన అలంకారంలాగా ఉంటుంది, క్రిమికీటకాలు ఏవి లోపలికి రావు అని పూర్వం నమ్మేవాళ్ళు అన్నమాట. అందుకని ఎప్పటి నుంచో అలాగే ఫాలో అవుతూ ఉంటాము. మామిడి తోరణాలు కట్టడం వలన మన ఇంట్లోపలికి వచ్చే గాలి ప్యూరిఫై అవుతుందని నమ్ముతారు. అందుకని గడపకి వాకిలికి ఇలా అలంకరణ చేసుకుంటారన్నమాట. చూడ్డానికి అందంగా ఉంటుంది, అలాగే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉగాది రోజున కొత్త పనులని ప్రారంభిస్తారు. ఏదైనా బిజినెస్ గురించి కానీ లేదా కెరీర్లో ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళడానికి కానీ ఏదైనా సరే కొత్తది మొదలు పెట్టాలి అన్నప్పుడు ఉగాది రోజు మొదలు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఏవైనా కొత్త హాబీస్ కూడా నేర్చుకోవచ్చు. ఇక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇంట్లోని పిల్లలందరికీ ఇలా తలకి నూనె పెట్టి మర్దన చేసి కొంచెంసేపు ఆగిన తర్వాత తలస్నానం చేపించాలి. ఇలా పెద్దవాళ్ళు ఉంటే చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టుకొని వరుసగా తలకి నూనె పెట్టేయచ్చు. నేను అలానే పెడుతున్నాను. జయదేవ్ అయితే కదలకుండా కూర్చున్నాడు. మమ్మీ వాళ్ళ ఇంటి వీడియో చేస్తూ నూనె పెడుతుంది అని అలానే చూస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఇద్దరికి తలస్నానం చేయించేశాను. నాకల్ చూడరా. ఓకే నాన్ కలర్. సారీ ఇచ్చు నాన్ కలర్. వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా వంట పని మొదలు పెట్టుకున్నాను. ఇవాళ పొంగలి, గారెలు, బూరెలు, బొబ్బట్లు చేద్దామని రెడీ చేశాను. మేము పొంగలి చేసుకునే బియ్యం వేరే వెరైటీ అన్నమాట. అవి 13 రకాలు బియ్యం కలిసి ఉంటాయి. షుగర్ పేషెంట్స్కి లేదా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. లైక్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది అందులో, చాలా బాగుంటుంది దాంతో పొంగలి టేస్ట్ కూడాను. ఇక గారెలు, నా దగ్గర ఆల్రెడీ అరిసెల పిండి ఉంది కదా, దాంతోనే బూరెల్లాగా చేశాను. తర్వాత బొబ్బట్ల కోసం పచ్చిపప్పుని నానబెట్టి ఉడికించుకున్నాను. అందులో బెల్లం, ఎండు కొబ్బరి, కొద్దిగా ఉప్పు వేసి బాగా మెదుపుకొని ఉండల్లాగా చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట వీటిని. తర్వాత నేను చపాతీలాగా చేసుకోవడానికి గోధుమ పిండితోనే చేశాను, మైదా వాడలేదు. సో దీన్ని ఏంటంటే కొద్దిగా ఎక్కువ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఒత్తుకోవాలి పల్చగా. గోధుమ పిండితో చేయడం వల్ల కొద్దిగా మందంగా వచ్చాయేమో అనుకున్నాను నేను, బట్ కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. మైదా వాడే కన్నా కూడా ఇలా గోధుమ పిండితోనే బొబ్బట్లు కూడా చేసేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కదా. మైదా ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. సో ఇలా పల్చగా ఒత్తేసుకొని పెనం మీద వేసుకొని నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఎఫర్ట్ చేయలేమనుకుంటే నూనెతో అయినా రెండు వైపులా కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి. అండ్ ఈ పొంగలి వచ్చి ఈ వెరైటీ ఆఫ్ రైస్ మేము సపరేట్గా తెప్పించుకున్నాము, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ రానిచ్చి మెత్తగా అడుక్కిన తర్వాత అందులో కాచిన పాలు వేసి బాగా మెదుపుకున్నాను.
అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు బెల్లం వేసి కలిపాను, ఎందుకంటే బెల్లం వల్ల ఇరుగుతుందేమోనని డౌట్ అన్నమాట. ఇది మామూలు రైస్తో అయినా కుక్కర్లో ఇలా ఈజీగా పాయసం చేసేసుకోవచ్చు. జయదే, మనం ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుందాం, ఓకేనా? జయదే ఏం చెప్పలేదే, చేసుకుందామా? దానికోసం మనకి ఏమేమి కావాలి, బనానా, మ్యాంగో, చింతపండు పులుసు, మిరియాల పొడి, బెల్లం, సాల్ట్, ఉప్పు, ఉప్పు. ఇది వేప పూత, వేప పూలు. ఓకేనా, పూలు ఫస్ట్ నేను ఫస్ట్ అమ్మేస్తుంది. ఓకే, నేను వేస్తా. అది కాదు ఫస్ట్, అందుకనే అమ్మేస్తుంది అన్న. ఓకేనా? ఫస్ట్ చింతపండు పులుసు. నెక్స్ట్ నువ్వు సరే వేయి మామిడికాయ. నేను నెక్స్ట్ ఇది అదేంటిది, మిరియాల పొడి అంటే కారం కోసం వేయి. చింతపండు పులుసు వేసాం కదా, అది పులుపు. ముక్కలు, మామిడికాయ ముక్కలు వగరు, మిరియాల పొడి కారం. ఇప్పుడు తీపి వేసుకుందాం. జయదేవి నువ్వు తీపి వేయి. తీపిది బెల్లం. వెరీ గుడ్. అది ఉప్పు, ఉప్పు కూడా వేయి. లాస్ట్లో నువ్వు వేయద్దు కానీ, అది చేదు కోసం వేప పువ్వు. అమ్మ వేస్తా. బనానా ఎందుకు అంటే మనం కొంచెం తీపి ఎక్కువ తింటాం కదా, మనకి ఆనందం సంతోషం ఎక్కువ కావాలి కదా, అందుకని ఎక్స్ట్రా డోస్ ఆఫ్ తీపి బనానా. ఓకేనా? వై లైక్ దట్. నీకు హ్యాపీగా ఉండడం ఇష్టమా లేకపోతే సాడీగా ఉండడం ఇష్టమా? హ్యాపీ కదా. హ్యాపీ హ్యాపీ. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ 6 రుచులు. మనం ఈ ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా, ఇయర్ మొత్తం ఈ 6 రుచులు మనకి ఉండాలి, మనకి తగలాలి. హ్యాపీనెస్, సాడ్, ఫియర్, అట్లా అన్ని ఫీలింగ్స్ మిక్స్ అయ్యి మనకి కావాలి రావాలి అని చెప్పి, అవన్నీ టేస్ట్ చేయాలని చెప్పి ఇట్లాగా అన్ని రుచుల్ని కలుపుకొని ఇవాళ ఉగాది అంటే తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ ఈరోజు తింటాం అన్నమాట. ఇలాగ అన్ని రుచులు ఒకే రోజు. మనం అందరం కలిసి కలుపుకుంటున్నాం కదా, టేస్టీ టేస్టీగా ఇవి కూడా టేస్ట్ చేయాలి. అలా మేమందరం కలిసి ఉగాది పచ్చడి చేసుకున్నాము. ఇలా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట, మన చేసుకునే పండుగలు ఏంటివి, ఎలా చేసుకుంటాము, వాటి గురించి వాళ్ళకి చెప్పాలి, ఎలాగా ఎందుకు చేసుకుంటాము అని వాళ్ళు తెలుసుకుంటారు. ఇలా చేయడం వాళ్ళకి సరదాగా ఉంటుందన్నమాట. సో ఇంకా మేము అలాగా నైవేద్యం పెట్టుకొని దేవుడికి ఉగాది పచ్చడితో పాటు మిగతా పిండి వంటలను కూడా తిన్నాం మేము సరదాగా. అలా మా రోజు గడిచిపోయింది, ఉగాది ఫెస్టివల్. మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి. మీరేమేమి వెరైటీస్ చేశారు? యాక్చువల్లీ నేను పులిహోర కూడా చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం కుదరలేదు. అండ్ ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేయలేదండి, నాకు మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు కాబట్టి ఇవన్నీ ఆన్ టైం నాకు అయిపోయినాయి అన్నమాట. సో అలా మనకి ఎంతో కొంత హెల్ప్ ఉంటే ఈజీగా చేసేసుకుంటాం కదా, ఎంత పని చేస్తుందో మనకు అలసటే తెలియదు. పిల్లల్ని ఇలా ఇన్వాల్వ్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళు అన్నీ తెలుసుకుంటారని. ఇంక ఇలా ఉగాది పచ్చడి తిన్నాము. జోసియా ఒక్క స్పూనే పెట్టించుకుంది, తర్వాత
నాకు ఇంకా చాలమ్మా అనేసింది. జయదేవ్ అయితే కొంచెం తిన్నాడు. వాడికి ఒక స్పూన్ ఇష్టంగా పట్టించుకున్నాడు, రెండో స్పూన్ కష్టంగా పట్టించుకున్నాడు. కానీ మొత్తానికి టేస్ట్ చేశారు, అది చాలు. అన్ని రుచులు ఒక్కసారి వాళ్ళ నోట్లోకి వెళ్ళినాయి. మరి మీ పిల్లలకి మీరు ఉగాది పచ్చడి రుచి చూపించారా? మీరు చిన్నప్పుడు ఎంత ఇష్టంగా తిన్నారు? నేనైతే ఇష్టంగా తినేదాన్ని, కానీ చాలామంది అవాయిడ్ చేసేస్తారు కదా ఆ వేపపూత తినలేక. కానీ మన జీవితంలో కూడా అలాగే అన్ని రుచుల్ని ఆస్వాదించాలి. కష్టం వచ్చిందని భయపడిపోకూడదు, ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఈ ఉగాది పచ్చడిలోని ఇంటెన్షన్ కూడా అదే, మన జీవితంలో అన్ని రుచుల్లాగానే అన్నిటినీ ఆస్వాదించాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి జీవితంలో అనేది ఈ ఉగాది పచ్చడి మనకి చెప్తుంది. ఇక్కడ జయదేవ్ నేనే పెడతాను నీకు ఉగాది పచ్చడి అని చెప్పి పెట్టాడు. సో అలా పెట్టించుకున్నాను అన్నమాట. ఈరోజున ఉగాది పచ్చడి ఒకటే కాదండి ప్రత్యేకత, ఇవాళ పంచాంగ శ్రవణం చేస్తారు, కవి సమ్మేళనాలు జరుగుతాయి. పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారంటే ముందుగానే ఈ సంవత్సరంలో మన స్థితిగతులు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మన నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పి పంచాంగ శ్రవణం చేస్తారు. అలాగే కవి సమ్మేళనాలు అంటే కవులందరూ ఒక చోటు చేరి వాళ్ళ కవితలు పద్యాలు ఇవన్నీ పాడుకొని ఇతరులకి చెప్పి అక్కడ సమ్మేళనంలాగా చేస్తారన్నమాట. సో ఇప్పుడు మనమేం చేయాలంటే ఈ పండుగలన్నింటి గురించి మన పిల్లలకి చెప్పాలి, ఎలా చేసుకోవాలో వాళ్ళకి నేర్పించాలన్నమాట. దానివల్ల వచ్చే జనరేషన్స్ కూడా ఈ పండుగలన్నీ తెలుసుకుంటారు, కొనసాగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.